అండి, అందరికీ నమస్తే. నా పేరు సిరి, నేను ఆయుర్వేదిక్ డాక్టర్ని. మనం న్యూ ఇయర్ అనగానే ఏదో ఒక రెజల్యూషన్ స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ టైం వెయిట్ లాస్ కావాలి, లేకుంటే ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, ఇంకోటి ఇంకోటి అని. కానీ నిజమైన హ్యాపీనెస్ ఏంటంటే ఇంకొకరు మన వల్ల హ్యాపీగా ఉండడం. సో నేను ఇప్పుడు ఒకటి చెప్పబోతున్నాను, ఇది ఏదో వేస్ట్ టైం వేస్ట్ అని కాకుండా జస్ట్ ఒక 2 మినిట్స్ టైం ఇవ్వండి ప్లీజ్. మనం అన్నీ ఉన్నా కూడా ఏదో ఒకటి టైం బాగాలేదనో, ఏదో ఒకటి రాలేదనో, నేను అనుకున్నది జరగలేదనో, సూసైడ్ చేసుకుంటున్న వరల్డ్లో ఉంటున్నాం. కానీ ఇప్పుడు ఏ వాళ్ళకున్న అంగవైకల్యాన్ని కూడా అధిగమించి చదువుకొని డిగ్రీలు చేసి ఇంటర్లు చేసి ఆఖరికి ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకుండా ప్రోగ్రామ్స్ ఇచ్చుకొని వాళ్ళు బ్రతుకుతున్నారు. మన రావులపాలెం దగ్గర ఒక బ్లైండ్ హాస్టల్లో ఉన్న వాళ్ళు 28 మెంబర్స్. కానీ కరోనా వల్ల వాళ్ళకి ప్రోగ్రామ్స్ లేక, ఇప్పుడు తినడానికి తిండి లేక, ఆఖరికి ఇంత చదువుకొని కూడా బయట రోడ్ల మీద పాడుకొని అడుక్కోవాల్సిన సిచ్యువేషన్కి వచ్చింది. మనం కోట్లల్లో అయితే మనం ఏం చేయలేం, కానీ వేలల్లో మనం 28 మెంబర్స్ని మన వల్ల హ్యాపీగా ఉంటారు అనుకుంటే ఖచ్చితంగా మనం చేయగలం. వరల్డ్ మారట్లేదు, వాళ్ళు ఇట్లున్నారు, వీళ్ళు ఇట్లున్నారు, అంతంత పెద్ద స్కామ్స్ జరుగుతున్నాయి అంతంత అవసరం లేదు. మనం చాలా చిన్నది ఇది, మనం ఖచ్చితంగా చేయగలం. ఖచ్చితంగా వీళ్ళు 28 మందిని కూడా హ్యాపీగా ఉండేలాగా 3 పూట్ల తినగలిగేలా మనం చేయగలం. వాళ్ళు అవి ఏం లేదు, చిన్న చిన్నవి రెంట్స్ కానీ అన్ని చిన్న చిన్నవే. వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ ఏంటి ఒక్కసారి వాళ్ళ మాటల్లో మీరు వినండి. అందరికీ నమస్కారం అండి. మాది శుభోదయ బ్లైండ్ మాస్టర్ రావులపల్లి అండి. ఇది తూర్పుగోదావరి జిల్లాలో మా రావులపల్లి ఉందండి. అయితే మా శుభోదయ బ్లైండ్ మాస్టర్ ఇన్స్టిట్యూషన్ కాలేజ్ నుంచి 12 సంవత్సరాల నుంచి మేము రన్చేస్తా ఉన్నామండి. మరి 12 సంవత్సరాలు కూడా మరి మా యొక్క జీవన ఉపాధి కొరకు మరి మేము ఎటువంటి గవర్నమెంట్ ఏది కానీ మా ఫార్మ సంస్థలు ఏమి లేక మరి మేము ఇబ్బంది పడుతూ మరి 28 మెంబర్స్ ప్రేమకి కూర్చొని ఇస్తూ నా పేరు ఈశ్వర్ అండి. నేను కూడా బ్లైండే, మా మిస్సెస్ కూడా బ్లైండే. అయితే మేమిద్దరం కూడా మాకులో ఎవరు ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో ఈ హాస్టల్ పెట్టడం జరిగిందండి. అయితే 28 మెంబర్స్ బ్లైండ్ పీపుల్స్ మేము ట్రీట్ చేస్తూ వాళ్ళందరికీ లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ ప్రతిదీ కూడా మరి మేము ప్రమోట్ చేస్తూ ఈ హాస్టల్ రన్ చేస్తాం జరుగుతుందండి. కాకపోతే ఈ లాక్డౌన్ టైంలో మరి మేము పడినటువంటి ప్రాబ్లమ్స్, అనేకమైన ప్రాబ్లమ్స్ మరి ఇబ్బంది పడ్డాము చాలా. ఎందుకంటే మరి స్పాన్సర్స్ ఫస్ట్ మంత్ అయితే ప్రజలు స్పందించారు, కానీ సెకండ్ మంత్ నుంచి మరి ఎటువంటి పనులు లేక మరి అనేక రకాలుగా మరి రెంట పరంగా కానివ్వండి, లేదంటే ఫుడ్ పరంగా మరి చాలా ఇబ్బందులు జరుగుతుంది. మరి ఈరోజు నేను ఈ వీడియో మరి ఇచ్చడం జరుగుతుంది. దయచేసి స్పందించి మీరందరూ కూడా మా శుభాలకు జీవితగా మరి చేయాలని చూస్తుందా కోరుతూ ఉన్నామండి. ఎందుకంటే మాకు జీవనోపాధి అనగా మరి ఒక పాటలు పాడుకోవడం, ఎవరైనా ప్రోగ్రామ్స్ ఇప్పిస్తే ఆ ప్రోగ్రామ్స్ ద్వారా మరి వచ్చిన అమౌంట్ని మరి రెంటలు కానీ కరెంట్లు కానీ మొత్తం మేము కూడా తద్వారా వచ్చిన అమౌంట్ జరుగుతుందండి. మరి దయచేసి మీ అందరినీ రిక్వెస్ట్ చేసి కోరేది ఏమనగా మరి దయతో మీ వంతు సహకారంగా మాకు మరి ఏమైనా ప్రాబ్లమ్స్ ఇప్పించి మరి ఎవరైనా మరి వారి వంతు అకేషన్స్ కానీ బర్త్డే అకేషన్స్ కానీ మ్యారేజ్ అకేషన్స్ కానీ ఏదైనా ఉంటే మరి దయచేసి మా యొక్క శుభోదయ బ్లైండ్ హాస్పిటల్కి వచ్చి మేము జరుపుకుని మరి మా యొక్క బ్లైండ్స్ కి అంటే మీరు కళ్ళు లేని వారు వీరికి మేము చేయాలని చదివే ఆలోచన అందులో కలిగి మరి తప్పగా మరి మా దగ్గర అందరికీ కూడా మీరు సహాయం అంతా కావాలి. ఇంకా మరి దయచేసి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరూ కూడా మరి మా యొక్క శుభోదయ బ్లైండ్స్కి మరి జీవనోపాధికి తోడ్పడవలసిందిగా కోరుకుంటూ మరి మాకు చక్కటి అందరికీ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ థ్యాంక్ యూ. కనీసం వీళ్ళ ఉన్న ప్లేస్, వీళ్ళ సరౌండింగ్స్ కూడా వీళ్ళకి ఇదొకటి ఉంది, వీళ్ళు ఇష్యూలో ఉన్నారు, ఇది ఒక బ్లైండ్ హాస్టల్ ఉందనే విషయం కూడా ఈ చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఎవరికి తెలియదు. అండ్ వీళ్ళకి ఒక గవర్నమెంట్ నుంచి కానీ ఇంక వేరే వేరే దగ్గర నుంచి కూడా ఎలాంటి సహాయం అనేది అందదు. అండ్ ఎవరినన్నా అడగాలన్నా ఈ కరోనా సిచ్యువేషన్లో మాకే బాగాలేదు, మీకెలా చేస్తాం అనే ఒకటి. ఇప్పుడు వీళ్ళున్నది కూడా కింద 4 రూమ్స్, పైన 4 రూమ్స్. కానీ కింద 4 రూమ్స్ వీళ్ళకి కంఫర్టబుల్గా లేవు, సరిగా లేదు కాబట్టి రూమ్స్ అనేవి పురుగులు ఇలాంటివి రావడం వల్ల పైన ఉన్న 4 రూమ్స్ మాత్రమే 28 మెంబర్స్ వాడుకుంటున్నారు. ఒక్కసారి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒక్కసారి వెళ్ళండి, లేకుంటే జీపే అయినా కూడా చేయండి.